आंध्र प्रदेश की तेलंगाना की संबंधी और अंतर्राष्ट्र नीति समस्या मनंदरं कूडा रोजू टीवी चूस्तुन्नामु अंटे ए वेरी रीसेंट डिस्प्यूट ऑन इंटरस्टेट रिवर कृष्णा रिवर कृष्णा नदी की संबंधी आंध्र प्रदेश अलागे तेलंगाना की संबंधी कृष्णा डिस्प्यूट मनं रीसेंट टीवी चूस्तुन्नामु दानिकी संबंधी कोई मुख्यमंत्री बिट्स मनं वीडियो डिस्कस चेद्दामु कॉम्पिटेटिव एग्जाम्स मुख्य ज्योग्रफी सेपरेट चैप्टर उ रिवर सिस्टम रिवर सिस्टम लेदा ड्रैनेज सिस्टम अंटाम यह रिवर सिस्टम अने चैप्टर वन आफ द चैप्टर्स मन वन आफ द सब टॉपिक्स मन की इंटरस्टेट वाटर डिस्प्यूट्स अंटाम मन तरवा सेपरेट वीडियो इंटरस्टेट वाटर डिस्प्यूट्स मरको लोतुगा स्टडी चेसी मुख्यमैन विषय मन तरवा नेर्चुकोवच्चु गतंलो इंडिया इटुवंटि इश्यूस एक्कड जरिगायि अप्पुडु सुप्रीम कोर्ट एटुवंटि वर्डिक्ट्स नि रिलीज चेसिंदि इवन्नी कूडा मन तरवा सेपरेट गा आ सब्जेक्ट कोंत डेप्त गा मन डिस्कस चेद्दाम ई वीडियोलो केवलं इप्पटिदाका मन दग्गर उन्न अपडेट्स एवैते उन्नायो अंटे आंध्रप्रदेश की तेलंगाणा की संबंधी ऐज आफ् नौ इप्पटिदाका मन दग्गर उन्न ई कृष्णा वाटर डिस्प्यूट की संबंधी अपडेट्स ई वीडियोलो मनं डिस्कस चेद्दाम नेनु ई योक्क टोटल डिस्कशन स्टार्ट चेसे मुंदु बेसिक इन्फर्मेशन मीतो षेर चेसुकुंटा मी अंदरिकी तेलिसिनप्पटिकी कूडा एंटंटे ई योक्क कृष्णा रिवर की संबंधी रीसेंट गा एंटंटे फस्ट तेलंगाणा गवर्नमेंट अनेदी ओक विमर्श चेयडंतो ई योक्क टोटल इश्यू मनकि स्टार्ट अयिंदि तेलंगाणा गवर्नमेंट अन्न పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్లకు మన యాక్చువల్గా ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి 2014లో ఎప్పుడైతే తెలంగాణ స్టేట్ విడిపోయిందో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే ఒక చట్టంలో ఏవైతే అనుకున్నామో అలా అనుకున్న దాని పరంగా కాకుండా భిన్నంగా అంటే వాళ్ళకు కేటాయించిన నీరు కాకుండా అంతకంటే ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ డైవర్ట్ చేస్తోంది యూటిలైజ్ చేసుకుంటోంది అన్న విమర్శతో ఈ యొక్క టోటల్ ఇష్యూ స్టార్ట్ అయిందంటే ద టోటల్ ఇష్యూ బిగాన్ విత్ ద ఎక్యూజిషన్ ద టోటల్ ఇష్యూ బిగాన్ విత్ ద బ్లేమ్ మేడ్ బై తెలంగాణ గవర్నమెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సేయింగ్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బీన్ యూటిలైజింగ్ మోర్ దాన్ ది వాటర్ విచ్ ఈస్ అలోకేటెడ్ ఇన్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమందంటే ఏదైతే ఆ యొక్క యాక్ట్లో ఉన్నదో మేము అంతే వాటర్ని మేము యూటిలైజ్ చేసుకుంటున్నాము అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది ఈ యొక్క టోటల్ ఇష్యూకి సంబంధించి రీసెంట్గా అంటే మే 17th నాడు మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ వాటర్ జలశక్తి అంటాము అలాగే మనకి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అంటాము ఈ యొక్క డెసిషన్ వాళ్ళు ఏం చెప్పారు ఈ యొక్క వర్డిక్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటిదాకా ఏమైతే విషయాలు జరిగాయో వాటికి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో ఫర్దర్గా మేము మళ్ళీ తీర్పు ఇచ్చేదాకా కూడా ఆంధ్రప్రదేశ్ని వాటర్ అక్కడి నుంచి ఏదైతే వాళ్ళకి అలొకేషన్ చేస్తారో అంతకంటే ఎక్కువ వాటర్ని మాత్రం యూటిలైజ్ చేసుకోవద్దు వాడద్దు అన్న విషయాన్ని వాళ్ళు వర్డిక్ట్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఇవ్వడం జరిగింది So as of now, the verdict given by the Jal Shakti Ministry of the KRMB is that let it stop. Ippadaka edaithe investigation jarigindi dani prakaram poorthi clarity vachedaka kuda don't allow Andhra Pradesh government to utilize extra water ani cheppindi. ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి మనం కొంత టెక్నికాలిటీస్లోకి వెళ్ళాలి ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ నుంచి ఎటువంటి బిట్ ఏ లెవెల్లోనైనా రావచ్చు కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో అయితే ఈజీ బిట్స్ వస్తాయి కానీ కొంత హైయర్ లెవెల్ ఎగ్జామ్స్లో మనం టెక్నికాలిటీస్ డెఫినెట్గా మనం స్టడీ చేసి వెళ్ళాలి ఇంకా గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో అయితే డిస్క్రిప్టివ్లో డెఫినెట్గా మనం ఒక ఎస్ఏని ఒక టాపిక్ని ఎలాబొరేటెడ్గా రాయగలగాలి అని మన దగ్గర టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ ఫ్యాక్ట్స్ అలాగే హిస్టారికల్ ఎగ్జాంపుల్స్ అలాగే గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి కానీ ఒక ఎస్ఏని ఎలాబొరేట్ చేయడం అనేది అంత ఈజీ కాదు రైట్ మనం కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఏంటంటే మే 5th ఆఫ్ 2020 ఒక జీవో పాస్ చేసింది గవర్నమెంట్ ఆర్డర్ అంటాం GO 203 అంటాం 203 ఆ జీవో ఎందుకు పాస్ చేసింది అంటే ఆ జీవోలో ఏమున్నది అంటే ఒక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మేము స్టార్ట్ చేయబోతున్నాము దాని పేరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అంటాం సో ఒక కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని మేము స్టార్ట్ చేయబోతున్నాం దానికి సంబంధించి సుమారుగా 6,829 crore 6,829 crore అలొకేషన్కి ఆ యొక్క జీవో అనేది ఆమోదం ఇచ్చింది అంటే దాట్ GO 203 హ్యాస్ గివెన్ అప్రూవల్ ఫర్ ద న్యూ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాల్డ్ రాయలసీమ ఇరిగేషన్ స్కీమ్ బాగానే ఉంది కదా అనుకుంటే అందులో చిన్న సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ యొక్క జీవో ఏదైతే పాస్ అయిందో ఈ యొక్క ఆమోదన అప్రూవల్ ఏదైతే ఈ జీవో ఇచ్చిందో ఈ రాయలసీమ ప్రాజెక్ట్కి
ఆ అప్రూవల్ కానీ ఇచ్చిన తర్వాత జరగబోయే ఒక పరిణామం ఏంటంటే, ఈ యొక్క కొత్త స్కీమ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేస్తుందో, ఆ యొక్క కొత్త పథకం ద్వారా గతంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన నీటి కంటే అధిక నీటిని వాడే అవకాశాలు ఉన్నాయి. అది తెలిసినప్పుడు కూడా దీన్ని మీరు ఎలా పాస్ చేస్తారు, ఈ యొక్క ఆమోదన జీవోకి మీరు ఎలా మీరు అప్రూవల్ ఇస్తారు అన్నది తెలంగాణ యొక్క విమర్శ. వాళ్ళు చేసిన ముఖ్యమైన విమర్శ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా 3 TMC 3 TMC వాటర్ని డైవర్ట్ చేస్తుంది శ్రీశైలం నుంచి అండి, అక్కడ సంగమేశ్వర్ అనే యొక్క రిజర్వాయర్. సో శ్రీశైలం నుంచి 3 TMC డైవర్ట్ చేసి దాని నుంచి కూడా ఈ యొక్క కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి డైవర్ట్ చేస్తుంది అనేది వాళ్ళ యొక్క మెయిన్ విమర్శ. అంటే అలాగని చేసినట్టయితే ఫర్దర్గా ఏం జరగబోతుందంటే, ఈ 6829 కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్ట్ కొత్తది లాంచ్ కానీ ఇనాగరేషన్ కానీ అయినట్టయితే, ప్రారంభం అయినట్టయితే అందులో భాగంగా ఏమవుతుందంటే, ప్రతిరోజు కూడా 3 TMC అనేది ఎక్స్ట్రా అదనంగా వాటర్ అనేది ఈ యొక్క శ్రీశైలం నుంచి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా అయితే ఆ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చెప్పింది మనం ఫెయిల్ అయినట్టే కదా అన్నది తెలంగాణ యొక్క ముఖ్యమైన విమర్శ. వెంటనే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేశారంటే, మరొక పాయింట్ కూడా చెప్పారు, ఈ యొక్క కొత్త జీవో ఏదైతే ఏపీ లాంచ్ పాస్ చేశారో, ఈ జీవో వల్ల మరొక ప్రాబ్లం ఏంటి అంటే, మనకి ఈ యొక్క పోతిరెడ్డిపాడు రిజర్వాయర్కి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అంటాం, PPHR అంటాం, ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ కూడా పెంచడం జరిగింది. అంటే సుమారుగా ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క కెపాసిటీ 80,000 క్యూసెక్స్కి పెంచడం అనేది ఈ యొక్క జీవో యొక్క ముఖ్య ఉద్దేశం. అలా జరిగితే తెలంగాణకు నీరు తగ్గిపోతుంది. అలాగే ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనం రాసుకున్నామో దానికి భిన్నంగా చేయడానికి మీరు ఎవరు, మీరు ఎలా చేస్తారనే తెలంగాణ యొక్క విమర్శ. దానికోసం వెంటనే కేసీఆర్ ఈ యొక్క KRMB కంప్లైంట్ ఇవ్వడం మనం చూసాము. KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ అనేది ఇవ్వడం మనం చూసాము. ఆ కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటలకి KRMB స్పష్టంగా ఏం చెప్పారు అంటే, ఈ యొక్క కంప్లైంట్ని మేము తీసుకుని స్టడీ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్కు కొంత ఉల్లంఘన జరిగిందన్నది మాకు అర్థమైంది. అందుకే వెంటనే అపెక్స్ బాడీ పర్మిషన్ అంటే ఏదైతే ఈ యొక్క వాటర్ సమస్యకు వాటర్ షేరింగ్ డిస్ప్యూట్స్కి సంబంధించి అపెక్స్ బాడీ ఉంటుందో, అసలు అపెక్స్ బాడీ పర్మిషన్ లేకుండా ఈ యొక్క జీవో ఎలా పాస్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్, అంటే ఆ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడిందో, ఈ రెండు రాష్ట్రాలకు ఉన్న ఈ యొక్క కృష్ణా రివర్ ఏదైతే ఉన్నదో, ఆ రివర్కి సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కూడా డెఫినెట్గా ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే ఈ యొక్క కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన, అలాగే యూనియన్ వాటర్ మినిస్టర్ జల్ శక్తి అంటాము, వీళ్ళందరూ కలిసి అపెక్స్ బాడీలో డెఫినెట్గా కలిసి మాట్లాడుకుని డెసిషన్ తీసుకోవాలి. కానీ ఎవరికి వాళ్ళు తీసుకుంటే అది ఉల్లంఘన అవుతుందన్నది వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమందంటే, వైలేషన్ ఏమీ జరగలేదు, ఏదైతే ఆ చట్టంలో ఉన్నదో అదే మేము చేసుకున్నాము, అట్ ద సేమ్ టైం మా యొక్క ప్రజెంట్ కెపాసిటీ ఏదైతే 44 క్యూసెక్స్ ఉన్నదో అక్కడ ఆ యొక్క పోతిరెడ్డిపాడు దాన్నే మేము ఫాలో అవుతున్నాము, ఈ యొక్క కెపాసిటీ పెంచడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదన్నది వాస్తవం అని వీళ్ళు చెప్తున్నారు. అయితే ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర జనరల్గా వాటర్ లెవెల్ ఎంత ఉంటుందంటే 881 ఫీట్ 881 ఫీట్ ఉంటుందన్నది ఆ చట్టంలో వాళ్ళు రాసుకున్నారు. ఇక ఇందులో భాగంగా విమర్శలు ప్రతివిమర్శలు జరిగాయి. ఏదైతే మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ తెలంగాణని బ్లేమ్ చేస్తారు, అలాగే తెలంగాణకు అఫీషియల్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని బ్లేమ్ చేస్తారు. ఉదాహరణకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమన్నారంటే, తెలంగాణకు శ్రీశైలం దాకా కూడా వాళ్ళకి వెయిట్ చేయవలసిన అవసరం లేదు, అంతకంటే ముందే వాళ్ళకు జొరాల నుంచి, అలాగే భీమా నుంచి, అలాగే కోయిల్ సాగర్ నుంచి, అలాగే నెట్టంపాడు నుంచి వాళ్ళకి వాటర్ అక్కడే అవైలబిలిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి దేనికి కంగారు పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పారు. కేసీఆర్ యొక్క ప్రభుత్వం ఏమన్నారంటే, అసలు నీరు మాకు వస్తున్నదే తక్కువ, అందులోనూ కూడా మేము ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి కొంత వాటర్ మేము డైవర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఇందులో భాగంగా ఇంకా మాకు ఈ ఎక్స్ట్రా డైవర్షన్ జరిగిందంటే ఇట్ విల్ లీడ్ టు మోర్ ఎఫెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ చెప్తున్నారు. బట్ ఎప్పుడైతే కంప్లైంట్ వెళ్ళిందో తర్వాత ఏమైందో మీ అందరూ చూశారు, ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ CWC అంటాం సెంట్రల్ వాటర్ కమిషన్ వెంటనే ఒక
టెక్నికల్ కమిటీని అపాయింట్ చేశారు. టెక్నికల్ కమిటీని అపాయింట్ చేశారు. ఆ టెక్నికల్ కమిటీ యొక్క హెడ్ మనకి ఏంటంటే హెడ్ బై సిడబ్ల్యూసి ఇంజనీర్ అనమాట. ఎవరైతే మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క చీఫ్ ఇంజనీర్ ఉన్నారో ఆయనే ఈ టెక్నికల్ కమిటీకి హెడ్గా కూడా అపాయింట్ అయ్యారు. విజయ్ సారన్ ఆయన పేరేంటమ్మా, హూ ఇస్ ద రీసెంట్ హెడ్ ఆఫ్ ద టెక్నికల్ కమిటీ సెటప్ బై సెంట్రల్ వాటర్ కమిషన్, విజయ్ సారన్. వెంటనే ఆ యొక్క టెక్నికల్ కమిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క డీటెయిల్స్ గ్యాదర్ చేసుకున్నారు. ఢిల్లీ నుంచి మనకి యూనియన్ మినిస్ట్రీ కూడా వీడియో కాన్ఫరెన్స్లో వీళ్ళతో మాట్లాడటం మనం చూసాం. ఈ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ నుంచి రిప్రజెంటేటివ్ అయిన మీనా, ఈ యొక్క మీనా ఎవరైతే ఉన్నారో ఆ మీనా ఈ యొక్క కేఆర్ఎంబీకి సంబంధించిన ఒక ముఖ్యమైన పాయింట్ కూడా చెప్పారు. ఏంటంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం, అంటే ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ అంటాం, వెరీ ఇంపార్టెంట్, ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్, ఈ ఆర్ఎస్ బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఏంటంటే కంబైన్డ్ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం కంబైన్డ్గా ఉన్నప్పుడు 811 అంటే 811 TMC వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఆల్రెడీ 811 feet లెవెల్ వరకు ఇవ్వడం జరిగింది. కానీ ఆల్రెడీ ఈ ప్రజెంట్ లెవెల్ చూసినట్టయితే అది 980 దాకా రిలీజ్ అయ్యింది. హౌ కెన్ దట్ హ్యాపెన్? అంటే 811 వరకు లిమిట్ ఉంటే 980 feet దాకా వెళ్ళి ఎలా రిలీజ్ చేశారన్నది వాళ్ళు అడిగిన ఒకటవ క్వశ్చన్. అలాగే రెండో క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క 811 feet కూడా వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే ఈ యొక్క ఆంధ్ర అలాగే తెలంగాణకి సంబంధించి 512 అలాగే 299 డివైడ్ చేశారు. అంటే ఆంధ్ర హ్యాస్ టు యూజ్ 512 అండ్ తెలంగాణ హ్యాస్ టు యూజ్ 299. అంటే అందులో మళ్ళీ చిన్న చిన్న సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రాకి 511, తెలంగాణకి 289, అలాగే ఇతరేతర అదర్ రిసోర్సెస్కి 11 feet. అంటే ఏ రకంగా చూసుకున్నా మనం రఫ్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ క్యాన్ యూటిలైజ్ 512 TMC, వేరే తెలంగాణ క్యాన్ యూటిలైజ్ 299. అంటే ఆంధ్ర యూటిలైజ్ చేసుకోవాల్సిన 512 అయితే ఇప్పటిదాకా ఆల్రెడీ 680 ఎలా యూజ్ చేశారు అన్నది వాళ్ళు అడిగిన రెండవ ప్రశ్న. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క చైర్మన్ మనకి చంద్రశేఖర్ అయ్యర్ ఈయన అడిగిన ప్రశ్నలు. వీటికి సంబంధించి అంతకు ముందు కూడా, అంటే కొంతకాలం క్రిందట కూడా, ఎప్పుడైతే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పడిపోయిందో అప్పుడే ఒక తెలంగాణ ఒక విమర్శ చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే రాసుకున్నామో అవి తర్వాత ఆలోచిస్తే మాకు నష్టం కలిగించేలాగే ఉన్నాయని వాళ్ళు అన్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా అదే మాట అన్నారు. ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ యొక్క యాక్ట్ పరంగా చూసుకున్నట్టయితే డెఫినెట్గా మాకు అనుకున్నంత నీరు రావట్లేదు, చాలామంది నీటి సమస్యలతో బాధపడుతున్నది కొంతమంది అన్నారు. తెలంగాణ కూడా అంతకుముందు ఒక డిమాండ్ చేశారు, అంటే మోర్ వాటర్ వాళ్ళు డిమాండ్ చేశారు. అంటే బ్రిజేష్ కుమార్ అంటాం, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి సంబంధించి వీ హ్యావ్ టు గెట్ మోర్ వాటర్ అని తెలంగాణ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది మనం చూడడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజెంట్ మనకి రీసెంట్గా ఈ యొక్క జల్ శక్తి మినిస్ట్రీ, రీసెంట్గా మనకి ఏదైతే ఈ యొక్క జల్ శక్తి మినిస్ట్రీ ఉన్నదో ఈ జల్ శక్తి మినిస్ట్రీ యొక్క హెడ్ ఎవరంటే మనకి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ యొక్క యూనియన్ వాటర్ మినిస్ట్రీ అంటాం, యూనియన్ వాటర్ రిసోర్సెస్ మినిస్ట్రీ గజేంద్ర సింగ్ షెకావత్. ఈయన క్లియర్గా ఏం చెప్పారంటే ఆస్క్డ్ ద కేఆర్ఎంబి టు స్టాప్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ డైవర్టింగ్ వాటర్, ఫర్దర్గా మేము మళ్ళీ ఏదో ఒక తీర్పుని ఇచ్చేదాకా నీటి యొక్క డైవర్షన్ని ఆపండి అని వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇక ఈ టోటల్ ప్రాసెస్లో ఈ టోటల్ సమస్యకు సంబంధించి పరిష్కారం అనేది డెఫినెట్గా మనం వెయిట్ చేయాలి టిల్ ద యూనియన్ మినిస్ట్రీ ఫర్ వాటర్ రిసోర్సెస్ జల్శక్తి ఆర్ కేఆర్ఎంబి విల్ కమ్ విత్ ఎ ప్రాపర్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏదైనప్పటికీ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. 1, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి డివిజన్ బైఫర్కేషన్ అయిన దగ్గర నుంచి కూడా ఎంతోమంది మొదటి నుంచి ఎంతోమంది మేధావులు ఫస్ట్ డే నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే ఇది చాలా సున్నితమైన అంశము. ఈ యొక్క కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇరువైపుల నుంచి కూడా అందరూ వెల్కమ్ చెప్పిన డెసిషన్ కాదు. అటు పొలిటీషియన్స్ వైపు నుంచి చూసినా, కామన్ మ్యాన్ వైపు నుంచి చూసినా కూడా చాలా కాంప్లెక్సిటీతో కూడింది, కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం. కాబట్టి ఎనీ డెసిషన్ దట్ యు టేక్ హెన్స్ ఫోర్త్ మేక్ ష్యూర్ యూ గో ఇన్ ఎ వెరీ కార్డియల్ వే అన్నది ఫస్ట్ నుంచి అందరూ చెప్పారు. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా సున్నితమైన నిర్ణయాలు కాబట్టి మీరు ఇరు వర్గాలు కూర్చుని మాట్లాడుకొని తీసుకోండి, కానీ ఎవరు కూడా ఎటువంటి ఆలోచన దూరాలోచన లేకుండా కంగారు పడితే ఇట్ విల్ హ్యావ్ మోర్ రిపర్కషన్స్, పరిణామాలు భయంకరంగా ఉంటాయని అందరూ చెప్పారు. సో మనం కోరాల్సింది, డిమాండ్ చేయాల్సింది ఏంటంటే
ఈ యొక్క నీటి సమస్య అనేది నిజంగా చెప్పాలి అంటే ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు డిఫరెంట్గా జగన్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, కూర్చుని మాడుకుని తెలుసుకోవచ్చు. నిజంగా చెప్పాలి, నాకు పర్సనల్గా అర్థం కానీ ఏంటంటే జగన్ ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేశారని కేసీఆర్, మేము చేయలేదని చెప్తున్న జగన్ ఈ టోటల్ ఇష్యూని నిజంగా చెప్పాలి అంటే అసలు మీడియా వరకు ఎలా వచ్చిందన్నది ఒక ప్రశ్న. డెఫినెట్గా వాళ్ళల్లో వాళ్ళే కూర్చుని మాట్లాడుకుని సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూని నిజంగా కేఆర్ఎంబీ లేదంటే రేపు పొద్దున్న ఈ యొక్క జలశక్తి లేదు అక్కడ కూడా అప్పకపోతే సుప్రీంకోర్టు ఇవన్నిటి వల్ల కూడా అనవసరంగా మనీ అనేది ప్రజాధనం అనేది ఇంకా వేస్ట్ అవుతుంది తప్ప నయా పైసా ఉపయోగం లేదు. అండ్ నెంబర్ టూ ఏంటంటే అపెక్స్ బాడీని అడగకుండా చేయడం అనేది డెఫినెట్గా తప్పే. అది జగన్ అవ్వచ్చు రేపు పొద్దున ఎవరు వచ్చినా కూడా ఎపెక్స్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఒక పాయింట్ మనం రాసుకున్నప్పుడు ఇంక దాని గురించి మళ్ళీ మళ్ళీ మనం గతానికి వెళ్లకుండా డెఫినెట్గా ఆ రూల్స్ని అబైడ్ అవ్వాలి. లేదు ఆ బైఫర్కేషన్ జరిగేటప్పుడే ఫైట్ కరెక్ట్గా చేయగలిగి మాకు కావాల్సిన రాయించుకోగలగాలి. అది జరగలేదు కాబట్టి ఇంక జరిగిన దాని ప్రకారం మనం ఫైట్ చేయాలి కార్డియల్గా. సో డెఫినెట్గా ఆ యొక్క చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతిక్రమిస్తే అది ఎవరైనా కూడా మనం డెఫినెట్గా అది రాంగ్ అని చెప్పక తప్పదు. ఇదంతా చెప్పాను కనుక చివరిగా నేను ఈ వీడియో ఎండ్ చేసే ముందు కృష్ణా రివర్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే జియోగ్రఫీలో కృష్ణా రివర్కి సంబంధించి చాలా అంటే సుమారుగా ఒక 3 అవర్స్ సెషన్ పడుతుంది ఓన్లీ ఆన్ కృష్ణా రివర్. ఎందుకంటే ఇండియాలోనే ఇది నాలుగవ అతి పెద్ద రివర్ అమ్మ, ఇట్ ఇస్ ద 4th biggest రివర్ ఇన్ ఇండియా. అంటే మనం గంగా అలాగే గోదావరి అలాగే బ్రహ్మపుత్ర, గంగా గోదావరి బ్రహ్మపుత్ర తర్వాత మళ్ళీ అంత బిగ్గెస్ట్ రివర్ ఏంటంటే కృష్ణ. సుమారుగా ఈ యొక్క ఫ్లో అనేది 1400 కిలోమీటర్లు ఈ యొక్క రివర్ అనేది మనకి ఫ్లో అవుతుంది. కృష్ణా రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ కృష్ణవేణి, కృష్ణవేణి అంటాం. ఇది మనకి మహాబలేశ్వర్ నుంచి మొదలవుతుంది. సోర్స్ ఆఫ్ రివర్ ఏంటమ్మా మహాబలేశ్వర్, అలాగే మౌత్ ఆఫ్ ద రివర్ ఏంటమ్మా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. కృష్ణా రివర్ అనేది బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. హంసల దీవి అంటారు, వెరీ ఇంపార్టెంట్ బిట్టమ్మ. ఈ యొక్క కృష్ణా రివర్ అనేది మహాబలేశ్వర్లో స్టార్ట్ అయ్యి అలా మనకి ఏంటంటే చివరికి బే ఆఫ్ బెంగాల్లో మెర్జ్ అవుతుంది హంసల దీవి దగ్గర. అది మహాబలేశ్వర్లోంచి కర్ణాటక అలాగే ఆంధ్ర తెలంగాణ అలాగే బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. ఈ కృష్ణా రివర్కు అతి పెద్ద ట్రిబ్యూటరీ ఉపనది, లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఏంటి అంటే తుంగభద్ర. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్? తుంగభద్ర. అదే వాట్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ అని అడిగితే మాత్రం భీమా గుర్తుపెట్టుకోవాలి. లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే తుంగభద్ర, లాంగెస్ట్ అతి పొడవైన ట్రిబ్యూటరీ ఏంటి అంటే భీమా రివర్, అతి పెద్ద ఉపనది ఏంటంటే తుంగభద్ర, అతి పొడవైన ఉపనది ఏంటంటే భీమా రివర్. ఇక ఈ కృష్ణా రివర్కి సంబంధించి మనకి చాలా ఉపనదులు ఉంటాయి. జనరల్గా నేను ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ రైట్ ట్రిబ్యూటరీస్ అంటాము, ఎడమ కుడి. ముఖ్యమైన లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ నేను కొన్ని చెప్తాను, భీమా, దిండి, అలాగే మూసి, పాలేరు, మున్నేరు, ఇలా కొన్ని ముఖ్యమైన లెఫ్ట్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. భీమా, దిండి, అలాగే మూసి, పాలేరు, మున్నేరు. ఇక రైట్ ట్రిబ్యూటరీస్ కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, వీణ, అలాగే కోయిన, పంచగంగ, మలప్రభ, తుంగభద్ర, ఇలా చాలా ఉన్నాయి. సో ఈ కృష్ణా రివర్కి సంబంధించి డెఫినెట్గా జియోగ్రఫీలో అయితే 2-3 అవర్స్ పడుతుంది. చాలా విషయాలు అంటే ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే జస్ట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని ఉపనదులు చెప్పాను. వాస్తవానికి ఒక్కొక్క ఉపనది గురించి మళ్ళీ మనం లోతుగా వెళ్తే వాటర్ మీద ఉన్న డ్యామ్స్, అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్, రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్గా స్టడీ చేయాలి. దిస్ ఈజ్ అబౌట్ కృష్ణా రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్. ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్, ఇప్పటిదాకా ఉన్న ఇష్యూకి సంబంధించిన వాస్తవాలు మనం చూసాము. కానీ భవిష్యత్తులో డెఫినెట్గా ఇటువంటి నీటి సమస్యలు అనేవి డెఫినెట్గా వీలున్నంత వరకు కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో చాలా హుందాగా ప్రవర్తించి కూర్చుని మాట్లాడుకుని చేసుకోవాలి. కానీ మళ్ళీ అగ్రెషన్ జోలికి వెళ్తే 2020లో భారతదేశంలో ప్రతి భారతీయుడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడ్డాడు, ముఖ్యంగా ఆకలితో. అతి భయంకరమైన బాధ ఏంటంటే మనిషికి ఆకలి, అంటే ప్రాణ భయం అనేది గతంలో ఎప్పుడు మనం చూడలే. అటువంటిది ఈ 2020 మనిషికి ఇచ్చింది ఏంటంటే ముఖ్యంగా ఇండియాలో ప్రాణ భయాన్ని ఇచ్చింది, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇచ్చింది. ఇటువంటి ప్రాణ భయంతో ఉన్న సమయంలో ఇటువంటి గొడవలు, ఇటువంటి డిస్ప్యూట్స్ రావడం అనేది డెఫినెట్గా నాట్ ఏ వెల్కమ్, ఎవ్వరు కూడా దీనికి వెల్కమ్ చెప్పరు. సో డెఫినెట్గా మనం దీని సమస్య ఎంత త్వరగా సాల్వ్ అవుతుందో మనం వెయిట్ చేద్దాము. దిస్ ఈజ్ అబౌట్ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ.